తామర మండలంలోని పులుకుర్తి గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార రంగంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని ఇబ్రాహీంపట్నం జూనియర్ సివిల్ జడ్జి ముదిగొండ రాజు అన్నారు. గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో న్యాయమూర్తి న్యాయవాది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డవారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజు మాట్లాడుతూ పులుకుర్తి గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. గ్రామంలో నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువత చెడు మార్గాల దారిన పోకుండా సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి గోవిందు శ్రీలత మాట్లాడుతూ తాము ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చామని, ఎక్కడ చదువుకున్నది ముఖ్యం కాదని, ఎంత నేర్చుకున్నామనేదే ముఖ్యమని తెలిపారు. అందరం కలిసి తమ గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని వారు పేర్కొన్నారు. ఎన్సీసీ అధికారి డాక్టర్ సదానందం మాట్లాడుతూ యువత 10వ తరగతి తర్వాత ఆర్మీ నేవీ పోలీస్ రంగాల్లో ఉద్యోగంలో చేరాలని ఆయన సూచించారు. దామర ఎస్ఐ హరిప్రియ మాట్లాడుతూ యువకులతో పాటు తల్లిదండ్రుల ఆలోచన విధానం మార్పు రావాలని ఆమె కోరారు. తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె సూచించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, జాతీయ అధికార ప్రతినిధి బొర్ర వృక్షపతి వివిధ రంగంలో స్థిరపడిన వారిని ఉద్యోగులను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవింద్, అశోక్ ఎంపీటీసీ, సంధ్యా అశోక్, ఉప సర్పంచ్ మెంతులరాజు, డిప్యూటీ ఆర్జేడి కుసుమ సర్వేశం, పెరుక సత్యం, వీరవుతు విజయభాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయసుధ, దండుమోహన్, పెంచాల స్వామి, డాక్టర్ గోవింద్ సామెల్, గుండ్రాతి సమ్మయ్య, దండురాజు, గోవింద్ సుధాకర్, సూర్యకిరణ్, గోవిందు, అశోక్ పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.